దీపావళికి పేలబోతున్న లక్ష్మీ బాంబ్, చెక్ చెప్పబోతున్న నితిన్, మ్యాట్రిమోనియల్ సైట్స్ పై షారుక్ కుమార్తె మండిపాటు, బీచ్ లో వర్కౌట్ చేస్తున్న రష్మిక, ఇలాంటి ఫిల్మీ టిట్స్ ఇప్పుడు చూద్దాం. నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించబోయే సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈ మూవీకి చెక్ లేదా చదరంగం అనే టైటిల్స్ ను దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారట. గతంలో నితిన్ నటించిన సై, అల్లరి బుల్లోడుకు సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు మ్యూజిక్ అందిస్తున్నారు. శాండిల్ విత్ బ్యూటీ రష్మిక మందన్న అవకాశం చిక్కాలే గాని ఎక్కడైనా వర్కౌట్స్ చేసేస్తుంది. తాను ప్రయాణం చేసే ప్రతి చోట చేసే వర్కౌట్స్ ను వీడియో తీయాలన్నది అమ్మడి కోరిక. ఇటీవల సాగర తీరంలో ఆ పని చేసేసింది. సముద్ర అలల ఘోష, ఉప్పునీటి వాసన, కాళ్ళ కింద కదిలే ఇసుక, సూర్యాస్తమయం, అలాంటి సమయంలో చేసే వర్కౌట్స్ తో వచ్చే మజానే వేరంటోంది రష్మిక మందన్న. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేసిన అనుభవంతో తొలిసారి సమిద అనే ఫీచర్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు సతీష్ మాలంపాటి. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ మర్డర్ మిస్టరీలో పోసాని కృష్ణమురళి, రవి కాలే కీలక పాత్రధారులు. డిసెంబర్లో షూటింగ్ మొదలుపెట్టి సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తారట. వీర్ సాగర్, దృశ్య రఘునాథ్ జంటగా నటిస్తున్న సినిమా షాదీ ముబారక్. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీకి పద్మశ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ బుధవారం విడుదలైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే జనం ముందుకు రాబోతోంది. మొన్నటి ఆదివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన నటి హేమ తాజాగా తన కూతురు ఈషా పుట్టినరోజును గ్రాండ్ గా జరిపింది. విశేషం ఏమంటే, ఈ సందర్భంగా హేమ, ఆమె భర్త సినిమాటోగ్రాఫర్ జాన్, కూతురు ఈషా అంతా బ్లాక్ డ్రెస్ కోడ్ లో అదిరిపోయేలా తయారయ్యారు. ఆ పార్టీకి హీరో నాగశౌర్య హాజరు కావడం విశేషం. హిందీ లవ్ స్టోరీస్ తెలుగులోనూ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా పట్టాలెక్కడానికి కాస్తంత సమయం ఉండడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈలోగా లవ్ స్టోరీస్ లోని ఓ ఎపిసోడ్ ను షూట్ చేసేశాడట. ఇందులో శృతి హాసన్ నటించిందని, హిందీలో కయ్యార అద్వానీ చేసిన పాత్రనే ఇక్కడ శృతి పోషించిందని అంటున్నారు. మరి ఇప్పటికే ఈ సిరీస్ కు కమిట్ అయిన ఈషా రెబ్బా ఏ పాత్ర చేస్తుందో చూడాలి. హీరో నవీన్ చంద్ర నటించిన భానుమతి అండ్ రామకృష్ణ సినిమా ఇటీవల ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ జరుపుకుంది. దాంతో ఆ సంస్థతో ఏర్పడిన అనుభవంతో నవీన్ చంద్ర ఇప్పుడు ఆ సంస్థలో రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఇది ఓటీటీ సినిమాల కోసమో ఏదైనా షో కోసమో అనేది తెలియాల్సి ఉంది. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు రూపొందిస్తున్న రామ్ గోపాల్ వర్మ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టైటిల్ లోగోను మహిళా సామాజికవేత్తలు దేవి, సంధ్య విడుదల చేశారు. అతి త్వరలో టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ప్రభు తెలిపారు. తన ప్రతి కదలికతో నవ్వులు పూయించిన మేటి హాస్య నటుడు రమణారెడ్డి శత జయంతి అక్టోబర్ 1న మొదలు కానుంది. తెలుగు చిత్రసీమలో రమణారెడ్డి హాస్యానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అనేక చిత్రాల్లో ఆయన పండించిన హాస్యాన్ని ఇప్పటికీ జనం మర్చిపోలేరు. ఇక రియల్ లైఫ్ లో మ్యాజిక్ లోను సిద్ధహస్తుడైన రమణారెడ్డి రీల్ లైఫ్ లో సాగిన తీరు అనితర సాధ్యమనే చెప్పాలి. నడిగర్ తిలకంగా తమిళ జనం మదిలో నిలిచిన శివాజీ గణేశన్ తెలుగు తొలి చిత్రం పరదేశితోనే పరిచయమయ్యారు. హీరోగా తమిళ చిత్రం పరాశక్తితో తనదైన బాణీ పలికించిన శివాజీ గణేశన్ జయంతి 1న. తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించిన శివాజీ గణేశన్ కు మన తెలుగునాట కూడా మంచి ఫాలోయింగ్ ఉండేది. ఓ విదేశీ చిత్రోత్సవంలో ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటునిగా శివాజీ చరిత్ర సృష్టించారు. అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ దీపావళికి పేలబోతోంది. నవంబర్ 9వ తేదీ దీపావళి కానుగ్గా ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యుఏఈ, యుఎస్, యూకే, కెనడాలోనూ అదే రోజున లక్ష్మీబాంబ్ రిలీజ్ అవుతోంది. కాంచనాకు రీమేక్ అయిన లక్ష్మీబాంబ్ తో లారెన్స్ డైరెక్టర్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఓటీటీలో విడుదలైన సుశాంత్ సింగ్ రాజ్పూత్ చివరి సినిమా దిల్ బేచారే త్వరలో థియేటర్లో ప్రత్యక్షం కాబోతోంది. అయితే ఇది ఇండియాలో కాదు, ఆస్ట్రేలియాలో. అక్కడ కరోనా తగ్గుముఖం పట్టడంతో అక్టోబర్ 8 నుండి పలు మల్టీప్లెక్స్లను స్క్రీనింగ్ కు రెడీ చేస్తున్నారు. సో అదే తారీఖున దిల్ బేచారేతో పాటు మరో 2 హిందీ సినిమాలను ఆస్ట్రేలియాలో ప్రదర్శిస్తారట. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఇప్పుడు కొత్త ఉద్యమం చేపట్టింది. ఎండ్ కల్రిజం అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ఒడ్డు పొడుగు రంగు అంటూ కాలమ్స్ కేటాయించడాన్ని సుహానా తప్పుపడుతోంది. దాంతో ఆమె ఆలోచనలను సపోర్ట్ చేస్తూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. తమిళ యువ నటుడు తిన్నరసు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో అది పోలీసు కేసుకు దారితీసింది. తిన్నరసు భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని స్టేషన్ కు పిలిపించి విచారించారు. అనంతరం ఇంట్లోని ఫ్యాన్ కూరేసుకుని తిన్నరసు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాధే చిత్రం తిరిగి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటిస్తున్న నటీనట్లు, సాంకేతిక నిపుణులకు కోవిడ్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. దాంతో షూటింగ్ ప్రారంభించే పనిలో పడిందట యూనిట్.
లాక్డౌన్ కాలంలో రూపుదిద్దుకున్న తమిళ ఆంథాలజీ పుత్తం పుదు కాలే అమెజాన్ ప్రైమ్లో అక్టోబర్ 16 స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రేమ, సరికొత్త ప్రారంభం, ద్వితీయ అవకాశం, మెరిసే ఆశలు ఇలాంటి అంశాలను తీసుకుని 5 లఘు చిత్రాలను వరుసగా సుధా కుంగర, గౌతమ్ మీనన్, సుహాసిని మన్రత్నం, రాజీవ్ మీనన్, కార్తిక్ సుబ్బరాజు రూపొందించారు. దీనికి సంబంధించిన తొలి ప్రకటనకు అమెజాన్ స్మాల్ వీడియో విడుదల చేసింది. ఓరు ఆధార్ లవ్ చిత్రంలో బయాలజీ టీచర్గా నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్న రోషన్ అన్రాయ్ పెళ్లి స్క్రీన్ ప్లే రైటర్ యాక్టర్ కిచ్చుతో జరగబోతోంది. 1100 రోజుల తమ స్నేహం ఇప్పుడు పెళ్లి దిశగా సాగుతోందని సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ అభిమానులకు తెలిపారు. అంగమలై డైరీస్, తన్నీర్ మతం, దినగల్ చిత్రాల్లో కిచ్చు నటించాడు. ప్రస్తుతం మల్లువుడ్ లో వీరిద్దరి ప్రేమ ముచ్చటే చక్కర్లు కొడుతోంది. సెలబ్రిటీస్ తాలూకు మనుషులమని చెప్పి అమాయకులను మోసం చేయడానికి కొందరు వెనకాడడం లేదు. ఆ మధ్య అజిత్ విషయంలో అదే జరిగింది. తన పేరును అడ్డం పెట్టుకుని బిజినెస్ డీల్ చేస్తున్న మోసగాళ్లను గుర్తించిన అజిత్ వారికి లీగల్ నోటీసులు పంపాడు. తాజాగా ఇలాంటి ఇబ్బందే యాక్షన్ మూవీ హీరో జాకీ చాన్ కు వచ్చింది. దాంతో అతను కూడా ఇదే తరహాలో తను పేరు చెప్పి ఎవరు ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా నమ్మవద్దంటూ ఓ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సూర్య నటించిన గజనీ చిత్రం విడుదలై సెప్టెంబర్ 29 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్రంలో తాను రిచ్ గైగా కనిపించడానికి అమీర్ ఖాన్ ను ఫాలో అయ్యానని తెలిపాడు సూర్య. దిల్ చాతా హేలో అమీర్ ధరించిన దుస్తులే ధరించాలని అనుకున్నానని, కానీ అవి తనకు సూట్ కాకపోవడంతో కేవలం గాగుల్స్ తో సరిపెట్టుకున్నానని అన్నాడు. అమెరికన్ నటి, గాయని, డాన్సర్ లిల్లీ రీన్ హార్ట్ తనని తాను బైసెక్సువల్ అని చెప్పుకుంటోంది. సినిమాల్లో ఆమె పోషించిన పాత్ర కంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలే ఇటీవల ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కెనడా వచ్చి లాక్డౌన్ లో చిక్కుపోయిన లిలీ అతి త్వరలోనే దాని షూటింగ్ మొదలు కాబోతోందని తెలిపింది. అలానే తాను బైసెక్సువల్ అనగానే ఏవేవో ఊహించుకోవద్దని, యుక్త వయసులోనే తాను ఆ విషయాన్ని గమనించానని చెప్పింది.